Are you all right? లేదు బావా. వాళ్ళు శబాష్ అన్నారా? ఓకే, లేదంటే చంపేద్దాం. మనం చంపక్కర్లేదు దిల్లు, వాళ్ళని భయంతో చచ్చేలా చేద్దాం. వాళ్ళని భయపెడితే శబాష్ అన్నారు కదా, ఆ భయాన్ని మనం పోగొడితే అంటారుగా. Yes, good. మరి ఎలా భయపడదాం? చెప్తే నువ్వు కొట్టకూడదు. నేను నిన్నెందుకు కొడతాను బావా, ముందు విషయం చెప్పు. ఇందాక నేను చూసినప్పుడు దెయ్యం అనుకుని ఒక క్షణం భయపడ్డాను తెలుసా? అదిగో కోపం వచ్చింది. సరే చెప్పు. ఇలాగే వాళ్ళని దెయ్యంలా భయపెట్టావనుకో దెబ్బకి హడల్ చేస్తారు, రైట్? 100% రైట్. ఆ అగ్ని భయపడలా, అలాగే ఆ తరువాత ఆ దెయ్యాన్ని మనమే పారిపోయేలా చేస్తే పాప మనల్ని మెచ్చుకుంటుంది. అబ్బా, చాలా కాలానికి నీకు ఒక మంచి ఐడియా తట్టింది బావా, శబాష్. థాంక్యూ. అది సరే బావా, ఇంకేం ఆలోచించుకో. ఆలోచించే కొద్దీ అనుమానాలు ఎక్కువ అవుతాయి. అంతేనటవా? ముమ్మటికే అంతే. మరి ఇప్పుడు దయ్యం ఎపిసోడ్ మొదలు పెడదామా? వద్దు, నాన్న వస్తారు. వస్తే? వస్తే ఏముంది దిల్లు, తెలిస్తే మొత్తం పులిహోర చేస్తారు, అందుకే ఆయనకి తెలియకుండా చేద్దాం. ఓకే ఓకే, అయితే మామయ్యకి చెప్పొద్దంటావు? అవును. సరే సరే, నాన్న కార్ చెడిపోయిందంట, నేను వెళ్ళి పికప్ చేసుకుని వస్తాను. బాబా టీ. థ్యాంక్ యూ. ఈ షర్ట్ ఎలా ఉంది? షర్ట్ తర్వాత గాని మావే నిన్ను ఆఫీస్ కి రమ్మంటున్నారు. నాకు చెప్పలేదు గాని ఈ షర్ట్ ఎలా ఉంది? నీకు స్మాల్ చెక్ సూట్ అవ్వదు బావా. ఏ, ఇది బానే ఉంది కదా. బాగుంది కాని మెడికల్ రిప్రజెంటేటివ్ లుక్ వచ్చింది. ఏ, వాళ్ళు బానే ఉంటారు కదా. స్వామి, ఇప్పుడు షర్ట్ గురించి డిస్కషన్ అవసరమా? ముందు బాబు వాళ్ళని ఎలా భయపెట్టాలనేది ఆలోచించు. చించుత చించుత నీతో పెట్టుకుంటా అయినట్టేలే, నేను ఏదో ఒక ప్లాన్ ఆలోచించుతా. దిల్లు దిల్లు, అది కాదు దిల్లు. అరే దిల్లు, పాపా దిల్లు, అది కాదు దిల్లు. పాపా 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 పాపా. పాపా ఏమండి, మీకు తిన్నగా నడవడం రాదా లేకపోతే కళ్ళు కనిపించవా? పాపా కనిపించట్లేదు ఇక్కడ. అయితే ఇలా వైట్ షర్ట్ టీషర్ట్ చేస్తారా? ఎంత మోజు పట్టుకుని తెలుసా, నాశనం చేశారు కదండి. పాపా పాపా బాబా, పాప నిజంగానే ఇంట్లో లేదా? వాడు వెతుకుతున్నాడంటే అదే కదా అర్థం. పాపా పాపా పాపా. ఏం సార్, పాప మేడం ఎక్కడికి వెళ్ళారు? ఏ జోకులు వేస్తున్నావా? కనిపిస్తే ఇలా ఎందుకు తిరుగుతాను? మీతో చెప్పి వెళ్ళలేదా బాబు సార్? ఏ జోకులు వేస్తున్నావా? చెప్తే ఇలా ఎందుకు అరుస్తాడు? అయినా మీకు చెప్పకుండా మాకు చెప్పకుండా. షట్ అప్. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదా? కొంపదీసి మిమ్మల్ని ఇక్కడే వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందేమో మావయ్య. షట్ అప్. మావయ్య అంటే అసహ్యంగా సే బాబు. పాపా 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 పాపా. వీడెవడండి బాబు? కొంపతీసి పాప వీడికి నిజంగానే చేతబడి చేసిందా ఏంటి? పాపా పాపా అంటూ అలా తిరుగుతాడు. ఆగక్కడ, ఏమన్నా బావా, చేతబడి చేసిందన్నావు కదా? అవును. ఏ నిజంగానే చేసిందంటావు ఏంటి? పాప చేయలే, పాపకి మనం చేస్తాం. అర్థం కాల చెప్తా విను. అది బావా. సూపర్ అదిలు. ఎస్, ఈ ప్లాన్ కి తిరుగులేదు, మనకి ఇక ఎదురులేదు. అయితే మావికి చెప్పు లేట్ వస్తానని. అవును, అలాగే నేను ఈ టీషర్ట్ ను కూడా మార్చుకుని వస్తాను. దిలు, సూపర్ ఐడియా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇక మనల్ని పాప శబాష్ అండం గ్యారంటీ. దానికంటే ముందు తడుచుకోవడం గ్యారంటీ. బాబా కొంచెం పసుపు కుంకుమ వేద్దామా?
వేద్దాం ఇంకొంచెం దడుచుకుంటుంది దడుచుకుంటుందో నన్ను చీపిరి కట్ట తెచ్చి ఓడమంటుందో ఆ ప్రమాదం కూడా ఉందిలో అలా అంటే అదే చీపిరి కట్టని తిరగేస్తా అది ఆ పంచే పద పద అలా చాట్కి వెళ్లి నిలబడదాం మళ్ళీ పాపొచ్చి మీరే పెట్టారంటే ప్లాన్ అంతా పులుహోర అవుద్ది పాపా పాపా ఎక్కడికి వెళ్ళిపోయావు పాపా వీడేంటి వచ్చాడండి బావా పాపా 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 బావా వీడిది నిజంగానే పాప మీద ప్రేమేనంటావా వాడి మొహం దిల్లు అది ప్రేమ కాదు ఓవర్ యాక్షన్ ఏ కాదులే పాపం అరే నీకు తెలియదులు ఇలాంటి రకాలని నేను చాలా మందిని చూశాను భార్యలకు తలనొప్పని అమృతాంజన్ రాసొచ్చానని అదేదో గొప్ప విషయంలో ఫీల్ అయిపోయి సిటీ బస్సులో చెప్పుకునేవాళ్ళని నేను చాలా మందిని చూశాను నువ్వెప్పుడు సిటీ బస్సులో ఎక్కావు బావా బోలెడు సార్లు నేను కాలేజీకి వెళ్ళినంత బస్సులోనే పాపా ఏమైపోయావు పాపా ఏదన్నా పనుంటే నాకు చెప్పొచ్చురా పాపా నాకు చెప్పొచ్చురా ఎక్కడికి ఆ బాబుగారి బాధేంటో కనుక్కుంటాను బావా ఈలో పాపొస్తే రాణి అయినా మనం దాక్కడం దేనికి ఆ బాబుగారితో పాటు మనం ఎదురు చూస్తున్నామని చెప్తాం ఇదేదో బాగుంది పద ఏంటి బాబు సో ఇంకా పాప మేడం రాలేదా డోంట్ డిస్టర్బ్ నేను చాలా టెన్షన్ లో ఉన్నాను అది సరే బాబు సార్ ఇదే ఫస్ట్ టైమా ఇదివరకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఎలా ఎలా అంటే ఏముంది ఇలా మిమ్మల్ని నడిబజార్లో వదిలేసి పాప మేడం జంప్ అయిపోవడం జంప్ అంటే జంప్ అంటే తెలియదా ఎగరడం మిమ్మల్ని వదిలి షట్ అప్ పాపా 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 వచ్చావా ఎక్కడికి వెళ్ళావు పాపా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు పాప మేడం మేము మీకోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా ఇట్స్ ఓకే ఐ యామ్ డామ్ టైర్డ్ బాగా అలసిపోయాను బాబు రండి పాప మేడం మంచినీళ్ళు తాగుతురు గాని పాపా ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా అలసిపోతే ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి గాని మంచినీళ్ళు ఇస్తావా సారీ బాబు సార్ కోపడకండి మీరు రండి పాప మేడం Yes! Pop madam! ఏ మైంది ఆ పచ్చి నిమ్మకాయల్ని ఎండి మిరపకాయల్ని తొక్కారు పాప మేడం చీ చీ పాప మేడం ఏయ్ మళ్ళీ ఏమైంది ఏమైందని అంత నెమ్మదిగా అడుగుతారేంటి పాప మేడం పెద్ద ఘోరం జరిగిపోయింది అవును పాప మేడం అవి మామూలు పచ్చి నిమ్మకాయలు ఎండి మిరపకాయలు కాదు మేడం మరి చోయినా నుంచి వచ్చాయా లెమన్ జ్యూస్ చేసుకునే నిమ్మకాయ చిల్లీ పౌడర్ అదే కారానికి వాడే మిరపకాయని తొక్కితే డేంజర్ అంట నిమ్మకాయని కోసే కత్తితో మీ తలకాయ కూడా కోసేయచ్చు బాబు సార్ కత్తి ఒక్కటే షట్ అప్ అందుకే ఇండియా ఇలానే ఉంది ఇప్పుడు నేను తొక్కుతా ఏమవుతుందో చూద్దాం బాబు అయ్యో ఇంకా కసమిస్తా కసమిస్తా అన్నిస్తా కస నేను తొక్కానుగా నాకేం కాలేదుగా కమాన్ టెల్ మీ ఐ సే వద్దు బాబు సార్ వద్దు ఏంటి నాన్సెన్స్ కాదు పాప నాన్సెన్స్ నువ్వు పద చెప్తా ఏంటిల్లు మన ప్లాన్ ఎలా రివర్స్ అయింది ముందులా కావడమే మనకు ప్లస్ బావా తొక్కారు కదా అది చాలు ఇప్పుడు మనం వాళ్ళకి చుక్కలు చూపిద్దాం పదా